తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సమస్యలపై సర్కార్తో పోరాటం చేస్తున్నామన్నారు పార్టీ జిల్లాల కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మురళీధర్రావు లక్ష్మణ్ పాల్గొన్నారు నిజంగా అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనకు అవకాశం రావడం నిజంగా పూర్వ సుకృతంగా భావించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పార్టీ మనకు మంచి అవకాశం ఇచ్చేది పార్టీ కార్యాలను ఏర్పరచుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది మన గతంలో తెలుసు గతంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలుసు కార్యాలయం లేకపోవడం వలన చాలామంది అనేక మంది కార్యకర్తలు గత సంవత్సరాల క్రితము చెట్ల కిందను గుట్టల కిందనో పొలాలలో రోడ్ల మీద రోడ్ల పక్కనో కేవలం నామమాత్రంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది రోడ్డు లేక రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ వెళ్ళి కార్యాన్ని విస్తరించే విధంగా పార్టీని ప్రతిష్టపరచడానికి అనేక విధాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులుగా భావించకుండా పార్టీని విస్తరించే క్రమంలో అనేక రకాల సేవలు ఇచ్చినటువంటి పరిస్థితి మన తెలుసు అనేక మంది కార్యకర్తలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి అధికారం కోసం కాకుండా పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రజాస్వామ్యం నిర్మాణం జరగాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సి అని చెప్పి తపనతోని అనేక మంది కార్యకర్తలు కొంతమంది ఉగ్రవాదుల చేతిలో కానీ తీవ్రవాదుల చేతిలో ఆత్మ బలిదానం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ వాళ్ళ కళలు సాకారం కాకుండానే స్వర్గస్థులైన విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా ఆ కాలం నుంచి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు ఇప్పటి కూడా వాళ్ళు వాళ్ళు వేచిస్తూ ఎదురుస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అధికారం రావాలి మా కళలు సాకారంగా అని చెప్పి అనేక మంది ఆత్మతతో ఎదురుస్తున్న సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అనేక మంది కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఇటు ఉగ్రవాదుల చేతిలో అటు టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలదాన్ని వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది आज के इस भूमि पूजन कार्यालय के कार्यक्रम में उपस्थित भारतीय जनता पार्टी के बहुत ही जुझारू और कर्मशील और संवेदनशील प्रदेश अध्यक्ष श्री बंडी संजय कुमार जी मेरे साथ यहाँ मंच पर उपस्थित भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री और दक्षिण के क्षेत्रों के कार्य देख रहे ऐसे हमारे प्रभारी भाई मुरलीधर राव जी हमारे पूर्व में अध्यक्ष रहे हमारे वरिष्ठ सहयोगी श्री के लक्ष्मण जी हमारे पार्टी के महामंत्री हमारे बहुत पुराने साथी प्रेमेंद्र रेड्डी जी हमारे राजा सिंह जी जो हमारे वहाँ के बहुत ही जुझारू विधायक हैं श्री एन रामचंद्र राव जी जो हमारे एमएलसी हैं हमारे कृष्णदास जी जो केरल से हमारे प्रभारी के रूप में जुड़े हुए हैं और सभी नौ ज़िलों से हमारे सभी नौ कार्यालयों पर उपस्थित वहाँ के जिला अध्यक्ष जिला महामंत्री और हमारे कार्य समिति के सदस्य और वरिष्ठ सहयोगीगण आज मेरा ये सौभाग्य है कि मुझे इस वर्चुअल मीटिंग के माध्यम से वर्चुअल और वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सब के साथ जुड़ने का मौका मिला हैदराबाद से जुड़ने का मौका मिला और इसके साथ साथ नौ स्थान जहाँ आज भूमि पूजन हुआ है वहाँ भी कार्यकर्ताओं से जुड़ने का मौका मिला है मैं सबसे पहले तो इस आयोजन के लिए हमारी इकाई तेलंगाना की टीम को तेलंगाना के अध्यक्ष को और सभी कार्यकर्ताओं को